అనే పాడబోయే పాట భరత వేగముగా పౌర్ణమి సినిమా నుంచి. పాడినవారు చిత్ర గారు, మ్యూజిక్ బై దేవి శ్రీప్రసాద్ అండ్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. క్యారీ వాళ్ళ ఆశలన్నీ క్యారీ చేసి వచ్చిన అమ్మాయికి గట్టిగా చప్పట్లు కొడితే అమ్మాయి సాంగ్స్ పాటిస్తుంది. Oh,
స్టార్టింగ్ పొత్తు పోయిన వెంటనే ఒక ఎంత కంగుమందంటే అది ఒక ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరో వచ్చి ఇక్కడ పాడతారేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకు బిగినింగ్. ఈ వాయిస్ వాయిస్లో ఉన్నంత వాయిస్లో ఉన్న పంచ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ వాయిస్ ఇస్ సో బ్రిలియంట్, చాలా బాగుంది, అంటే చాలా బలంగా ఉంది, చాలా పట్టెక్కుంది నీ గొంతు మీద నీకు. బట్ ఈ పాట చాలా క్లిష్టమైన పాట, మధ్య మధ్యలో గమకాలు కానీ కొంచెం హై పిచ్ పడినప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ట్యూన్ అయింది నోటీస్ చేస్తున్నాను. అది కూడా నువ్వు ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక అది కూడా నువ్వు రీచ్ అయిపోతావు. బట్ బేసిక్గా చెప్పిన మంచి గొంతుకి, అంటే మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలంటే యూ నీడ్ గుడ్ వాయిస్, దాని అది అది నీ దగ్గర ఉంది, చాలా మంచి వాయిస్ ఉంది నీ దగ్గర, చాలా పవర్ఫుల్ వాయిస్ ఉంది నీ దగ్గర. ఇంకొంచెం సాధన చేస్తే కనుక ఈ పాట కాదు, ఏ పాట అయినా సరే అలవోకంగా ఈజీగా పాడించు నీకున్న స్ట్రెంత్కి, చాలా చాలా బాగా పాడు, వెరీ నైస్ అండ్ గుడ్ సెలెక్షన్ వస్తాం, చాలా కష్టం పాట. స్మిత శ్రీ ఎక్కడ నుండి వచ్చు? ఇక్కడే పుట్టి ఇక్కడే తిరిగావా? ముందు నిన్ను అభినందించాను, ఎందుకంటే ఇది పూర్తిగా తెలుగులో ఉన్న పాట కాదు, సంస్కృతంలో ఉన్నాయి చాలా శబ్దాలు, చాలా పదాలు సంస్కృతంలో ఉన్నాయి. అలాంటి పాట తెలుగు నేలలో తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళకి తెలుగు మాటలే నోరు తిరగిన ఈ రోజుల్లో నువ్వు ఇక్కడ పుట్టి ఇంగ్లీష్ నేల మీద పుట్టి తెలుగుకి మూలమైన సంస్కృతి చిత్రం మాట్లాడడానికి దాన్ని నేను మెచ్చుకోవాలి. చరణాలు రెండు చాలా బాగున్నాయి, రెండు చరణాలు బాగున్నాయి, పదవిలో చాలా చోట్ల పొరపాట్లు దొరికాయి. తర్వాత ఇంకొక విషయం నేను అభ్యర్థించాల్సింది ఏంటంటే, నువ్వు ఇలా ఈ పక్క నుంచి పాడుతున్నావు కదా, ఈ పక్కకు తిరిగిలా తిరుగు, ఈ కోణంలో చూస్తుంటే నాకు రాఘవేంద్ర గారి సినిమాలలో ఒక గంధర్వ కన్య నుంచి పాడుతున్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ రౌండ్ కూడా, నెక్స్ట్ సెట్ ఆఫ్ సింగర్స్ కూడా మనకి కంప్లీట్ అయింది.